वेलकम टू माय चैनल एवरीडे ना डे मॉर्निंग 5:30 की स्टार्ट होती मॉर्निंग 5:30 की लेचि देवुनिकि दन्नं पेट्टुकोनि मा हस्बेंड कोसम काफी पेड़तानु मॉर्निंग दानि कोसम पालु वेट चेस्तुन्नानु इक्कड काफी कलुपुतुन्नानु కాఫీలోనే షుగర్ వేయమండి స్టీవియా డ్రాప్స్ వేసుకొని తాగుతారు సో అలా నేను కాఫీ కలిపిసి తనకి ఇచ్చేస్తాను మార్నింగే ఇక్కడ మా కాఫీ ఇక టేబుల్ మీద పెట్టేస్తాను తర్వాత తనకు కావాల్సిన డ్రెస్సులన్నీ బెడ్ మీద పెట్టేసి ఉంచుతాను రెడీగా ఈలోపు తను ఫ్రెష్ అయ్యి వచ్చి రెడీ అవుతారు సో ఇంకా తర్వాత నేను నా మొక్కలన్నిటికీ వాటరింగ్ చేస్తాను ఇలా మార్నింగే మొక్కలన్నిటికీ వాటరింగ్ చేసేస్తే ఒక రిఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇవన్నీ బిర్యానీ బాక్స్లు వాటర్ బాటిల్స్ అలా కట్ చేసి అలా పెయింట్ చేసి నేను మొక్కలేసానండి ఆ పనంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను కాఫీ పెట్టుకొని తాగేస్తాను ఆ తర్వాత ఇంకా కాఫీ తాగిన తర్వాత ఇంకా పని చేయాలని అనిపిస్తుంది అంతవరకు ఇంకా వంట పని ఏమి కిచెన్లోకి వెళ్ళాలని అనిపించదు అసలు ముందు కాఫీ తాగాలి ఆ తర్వాత పని స్టార్ట్ చేయాలి ఇది నేను కౌంటర్ టాప్ మొత్తం గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేస్తానండి ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసేసుకుంటాను అలా అయితేనే పని ఈజీ ఉంటుంది ఇంకా వీక్లీ వన్స్ అలా పెట్టుకున్నా అంటే అంత కంగాలే ఉంటుంది ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకుంటే చాలా ఈజీ ఉంటుంది సో అందుకే నేను ప్రతిరోజు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సో ఆ లిక్విడ్తో అలా స్ప్రే చేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది షింక్ కూడా అలాగే డైలీ 2 times క్లీన్ చేసేస్తాను మార్నింగ్ ఈవినింగ్ నెక్స్ట్ ఇంకా మా ఇంట్లో పెట్స్ ఉన్నాయి కాబట్టి డస్ట్ ఎక్కువ ఉంటుంది హెయిర్ అవంతా రాలుతూ ఉంటాయి కదండి సో అందుకే నేను ప్రతిరోజు ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ సోఫాలు అన్నీ ముందు డస్టింగ్ చేసేసి ఆ తర్వాత ఇల్లు క్లీన్ చేస్తాను బెడ్రూమ్లోని బెడ్షీట్స్ అన్నీ మొత్తం అంతా డస్టింగ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఇంట్లో ఉన్న అన్నీ డస్టింగ్ చేస్తాను ఎవ్రీడే ఒక్కరోజు చేయకపోయినా ఇంకా చాలా డస్ట్ ఉన్నట్టు ఉంటుంది సో అందుకే ప్రతిరోజు కొద్ది టైం పట్టినా కూడా నేను క్లీన్ చేసుకుని ముందు డస్టింగ్ అంతా చేసిన తర్వాత ఇల్లు తుడుస్తాను సో హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా నేను ఫ్రెష్ అయిపోతానండి ఫ్రెష్ అయిన తర్వాత వచ్చి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను ఈరోజు సింపుల్గా బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేసేస్తాను ఇంకేం చేయలేదు ఉప్మా అయితే తొందరగా అయిపోతుందని చేస్తాను ఆఫ్టర్నూన్ లంచ్లోకి నేను చికెన్ కుర్మా ప్రిపేర్ చేస్తాను సో ఇక నుంచి ఇలా వ్లాగ్స్ చేస్తూ అందులోనే ఒక కుకింగ్ రెసిపీస్ పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ రెండు కలిపి పెట్టడానికైనా లేదంటే కొన్ని సపరేట్గా అయినా పెట్టడానికి ట్రై చేస్తాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అందరూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో ఇంకా నెక్స్ట్ చికెన్ కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళిపోదాం చికెన్ కుర్మాలోకి 3 spoons కర్డ్ తీసుకున్నానండి
తర్వాత వన్ స్పూన్ సాల్ట్, సాల్ట్ మీ టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. అండ్ పసుపు, అలాగే గరం మసాలా, ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని ఇవన్నీ చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి అండి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా ప్రిపేర్ చేసుకుని. ఈ ప్రిపేర్ చేసుకున్న మసాలాలోకి వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకొని మసాలా ముక్కలకి బాగా పట్టేలాగా పట్టించాలి, బాగా మిక్స్ చేయాలండి. సో ఇలా మిక్స్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా 1 అవర్ పాటు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొద్దిగా క్యాజ్యూ నట్స్ తీసుకున్నాను, అవి వాటర్లోని 1 హాఫ్ అవర్ నానబెట్టాలండి ఇది పేస్ట్ చేయడం కోసం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకో, 1 కప్ ఆనియన్స్, ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు ఇవన్నీ ఒక సపరేట్గా తీసుకొని పెట్టుకోవాలి. ఇలా సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకొని ఇవి చల్లారిన తర్వాత ఇందాక మనం క్యాజ్యూ నట్స్ నానబెట్టి పెట్టుకున్నాం కదా, అవి 1 హాఫ్ అవర్ నానితే చాలు. నట్స్, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ 2 కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పెద్ద సైజ్ ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఇవి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే చాలు. అండ్ ఇవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి 15 మినిట్స్ వరకు కుక్ చేయాలి. చికెన్లోని ఇలా వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ చేయాలి. తీసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ అండ్ కారం అండ్ గరం మసాలా, ఇది మీ టేస్ట్కి సరిపడినట్టు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ముందుగా మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసినప్పుడు ఇవన్నీ యాడ్ చేసాం కదా, సో ఇప్పుడు మళ్ళీ కావాలి అనుకుంటే, చాలదు అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం క్యాష్యూస్ అండ్ ఆనియన్ పేస్ట్ ఈ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని చికెన్ కర్రీలోకి వేసి 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి.
హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కుర్మా టేస్టీగా రావాలి అంటే జీడిపప్పుని, ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా పేస్ట్ చేసి వేసి ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై చేస్తే పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కుర్మా రెడీ అవుతుందండి. ఇది కంపల్సరీ అండి. అలా వేయకపోతే మాత్రం ఆ టేస్ట్ అనేది రాదు. ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీస్తే ఇలా థిక్గా ఈ కన్సిస్టెన్సీలో వస్తుంది. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేయాలి. మరి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఈ టైంలోనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుర్మా ఈ కన్సిస్టెన్సీలో వచ్చాక లాస్ట్లో ఒక పచ్చిమిర్చి, కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి టర్న్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకుంటే సేమ్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ కుర్మా రెడీ అయినట్టే.